హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి బజాజ్ పల్సర్ 220 పైన 220F ఇది చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే మన దగ్గరికి ఒక మెకానిక్ ఫ్రెండ్ అనమాట తేవడం జరిగింది. ఓకే వాళ్ళ ఒక మెకానిక్ ఫ్రెండ్ మన ఎవరు ఉన్నారో అందరికీ వెహికల్ వెళ్ళింది. వెహికల్ అనమాట స్టార్టింగ్ కండిషన్లో అంత దగ్గర ఉండే వెహికల్ ఇంజిన్ చేశారు. ఇంజిన్ చేసేంత యాక్చువల్ బోర్ కిట్టేసారు బ్లాక్ కిట్ ఏదైతే ఉందో కొత్త చేశారు. అయ్యాక ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు వెహికల్ స్టార్టింగ్ కండిషన్ ఉండే ఆయన బోర్ గిట్ల ఫిట్ చేసాక వెహికల్ అనేది స్టార్ట్ అవ్వలేదు, పవర్ గిట్ట సప్లై అవ్వలేదు, వెహికల్ స్టార్ట్ అవుతుందని చెప్పి మన దగ్గర తీసుకొచ్చారు. ఆయన చేసాక చాలా రోజులు ప్రాబ్లం స్టార్ట్ అవ్వడానికి పక్కన పెట్టేశారు. బండి కండిషన్ కూడా చూసుకొచ్చి ఎట్లా పట్టుకుందో మందరికి ఇదే కండిషన్లో వచ్చింది. ట్యాంక్ పెట్టేసి కాయలు నెట్టుకుంటూ వచ్చారు బండి అయితే. మనమైతే ఓవరాల్ చూసాము, చూసి కాయిల్ ఎలా ఉందో అలాగే పక్కన పెట్టేసి కాయలు మన దగ్గర ట్యాంక్ పెట్టి తెచ్చారు. ఇక ఏముందని మనం చూడాలి ఫ్రెండ్స్. బడ్జెట్ పల్సర్ 220లోనా ఇలాంటి ప్రాబ్లం మీ దగ్గర ఇట్లా వస్తే మీరు ఎలా దీన్ని రెక్టిఫై చేయాలో చూపిస్తున్నాను. ఎందుకంటే మన మెకానిక్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో దీనికి ఆల్రెడీ కాయిల్ ప్లేట్ చేంజ్ చేస్తారు. నెక్స్ట్ సీడే గట్ల వేరే బండి పెట్టి చూశాడు. అండ్ ఏదైతే డీసీ యూనిట్ ఉందో డీసీ గట్ల వేరే బండి పెట్టాడు. నెక్స్ట్ పవర్ కాయిల్ ఏదైతే ఉందో పవర్ కాయిల్ గట్ల వేరే బండి పెట్టారు. ఓకే ఇవన్నీ చెక్ చేశారు. అయిన కరెంటు మనకి ఏదైతే పవర్ సప్లై అయితే వస్తలేదు ప్లగ్కి, సెల్ఫ్ గట్ట పనిచేస్తలేదు. అండ్ దీనికి అయితే కిక్ రాడ్ ఉండదు, దాని గురించి ఏం పనిచేస్తుంది. బట్ మనం అయితే ఈరోజు మీకు క్లియర్గా చూపిస్తున్నాం సీడే కాయిల్ అండ్ డీసీ కాయిల్, బాటిల్ కాయిల్, మ్యాగ్నెటిక్ కాయిల్ ఎలా చెక్ చేయాలని కంప్లీట్గా వీడియో చూపిస్తుంది మీకు. పాయింట్ వైజ్ అయితే మీకు క్లియర్గా చూపిస్తుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మన టాపిక్లోకి వచ్చినట్టయితే మనం ముందుగా అయితే మల్టీమీటర్ తీసుకుందాం. ఓకే ఇలాంటి మల్టీమీటర్ మీరు తీసుకున్నట్టు కంటిన్యూస్ మోడ్లో పెట్టండి. నేను ఆల్రెడీ మన మెకానిక్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో నేను క్లియర్గా చెప్పాను మల్టీమీటర్తో పలాంది అంటే అండ్ ఈ వైర్ ఉంటుంది, ఈ వైర్ కంటే ఎంత వస్తుందో అవుట్పుట్ చూడండి, ఈ వైర్ ఎంత వస్తుందో అవుట్పుట్ చూడండి చెప్పాను. అయినా గట్ట ఆయన షెట్ షార్ట్ అవుట్ చేయలేకపోతే నేను సీడే కలెక్షన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీడే డిస్కనెక్ట్ చేసి మీకు మ్యాగ్నెట్ కాయిల్కి వెళ్ళి అవుట్పుట్ ఎంత వస్తుంది, ఎంత పికప్ కాయిల్ పనిచేస్తుంది లేదో క్లియర్ చూపిస్తున్నాను. దాని తర్వాత సీడేకి వెళ్ళి మనకి బ్యాటరీ గట్ట కొత్త వేసారు చూసుకోవచ్చు, బ్యాటరీ సీడేకి కరెంట్ వెళ్తుందో చూపిస్తున్నాను. దాని తర్వాత నెక్స్ట్ వచ్చి మనం బాటిల్ కాయిల్కి పవర్ ఎక్కడ సెట్ అవుతుంది చూపిస్తాను పాయింట్ వైజ్ క్లియర్గా చూడండి. ఓకే ముందర మనం సీడే చూడటం, మనం మూడు క్లిప్స్ తీసాము. ఆల్రెడీ మన మెకానిక్ ఫ్రెండ్కి మనం చెప్పడం వల్ల ఈయన అయితే వైర్లు కట్ చేసి చూశాడు, ఆయన నాకు అర్థం కాలేదు. ఓకే మీకు పాయింట్ చూపిస్తాను, ఇది క్లిప్. ఓకేనా, ఇది మెయిన్ క్లిప్. ఇది దీనిలో మనకి వైట్లో రైట్గా రెడ్ లైన్ ఉంది కదా, వైట్లో రెడ్ లైన్ ఉంది కదా, ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పికప్ కాయిల్కి వెళ్ళి మ్యాగ్నెట్ కాయిల్కి వచ్చే కలెక్షన్ సీడేకి. ఓకేనా, నెక్స్ట్ ఇది మన బ్లాక్లో ఎల్లో వచ్చింది కదా, ఇది గ్రౌండ్ అనమాట, ఎర్త్. ఓకేనా, ఎర్త్ అనమాట ఇది. నెక్స్ట్ దీని పక్కన మనకి ఏదైతే ఉందో బ్రౌన్ వైర్, లైట్ బ్లాక్లో బ్రౌన్ వైర్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి 12 వోల్ట్స్ కరెంట్ సప్లై చేయాలి దీనిలోకి వెళ్ళి. ఓకే ఈ జాక్లో ఈ వైర్లోకి వెళ్ళి. ఓకే సీడైకి. అండ్ ఇదేదో ప్లెయిన్ ఏదైతే ఉందో మనకి ఇది డైరెక్ట్ అనమాట వితౌట్ బ్యాటరీ దీనిలోకి డిశ్చార్జ్ అయ్యకుండా గట్ట మనకి కాయిల్ ప్లేట్కి వెళ్ళి బ్యాటరీ రెక్టిఫైర్కి వెళ్ళి సప్లై చేస్తుంటుంది కరెంట్ అనమాట, డీసీ కరెంట్. ఓకే ఇది అనమాట, ఇది కంప్లీట్గా ఓవరాల్గా మనకి సీడే తాలూ అవుట్పుట్ వచ్చేటది. ఓకేనా, ఇన్పుట్ వచ్చి అనమాట మనకు అవుట్పుట్ కలెక్షన్ అయితే మీరు చూసే ఉన్నారు కదా, ఇవి అవుట్పుట్ కలెక్షన్ అది పికప్ వైర్ కలెక్షన్, అవుట్పుట్ కలెక్షన్ ఇది. ఓకేనా, అయితే ఫ్రెండ్స్ మనకి దీంట్లో మన మెయిన్ వైర్ ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి, పికప్ కాయిల్ ఎంత వస్తుంది మ్యాగ్నెట్ కాయిల్ చూడాలంటే ఈ వైట్లో రెడ్ ఉంది కదా దీనికి అనమాట మనం మల్టీమీటర్ కనెక్ట్ చేసుకోవాలి. మల్టీమీటర్ కనెక్ట్ చేసుకొని అవుట్పుట్ కరెంట్ ఎంత వస్తుందని చూసుకోవాలి. ఓకేనా, మల్టీమీటర్ కంటిన్యూస్ మోడ్లో పెట్టుకొని మల్టీమీటర్ తీసుకోగా కంటిన్యూస్ మోడ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక చెప్పాను కదా మనకి వైట్ అండ్ రెడ్, వైట్ అండ్ రెడ్లో మనం రెడ్ అనమాట ప్లస్ చదువుతాం దీనికి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఏదైతే వైట్ అండ్ రెడ్ వైర్లోనో మనం ఆల్రెడీ మనం ఇట్లా క్లిప్లోకి ఇన్సర్ట్ చేస్తూ అవుతుంది. ఆల్రెడీ మా మెకానిక్ ఫ్రెండ్ అయితే కట్ చేసుకుంటే చెక్ చేయడానికి నేను దానిలో నేను ఇన్సర్ట్ చేశాను ఒకటి. ఓకే బ్లాక్ తీసుకున్న గ్రౌండ్ పెడుతున్నాను. మనం మల్టీమీటర్లు చూసుకుంటాం ఫ్రెండ్స్, మనకి 180 220 220 220 మధ్యలో రావాలి. ఓకే చూసుకున్నట్టయితే 220 210, ఓకే 215 ఎట్లా వచ్చినట్టు పర్లేదు, ఎందుకంటే మనకి మ్యాగ్నెట్ కాయిల్ ఏదైతే ఉందో క్లియర్గా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఓకే నెక్స్ట్ మనకు వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ చూసుకున్నాక మనకి ఏదైతే ఉంది బ్యాటరీకి మ్యాగ్నెట్ కాయిల్ ఏదైతే ఉందో కరెంట్ సప్లై చేస్తుంది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, బ్రౌన్ అండ్ బ్లాక్లోకి వెళ్ళొచ్చే వైర్ ఏదైతే ఉందో దీనికి వెళ్ళిన మనకి 12 వోల్ట్స్ కరెంట్ సప్లై అవ్వాలి. 12 వోల్ట్స్ కరెంట్ సప్లై అయితేనే మనకి సీడే కాయిల్ ఏదైతే ఉందో అది యాక్టివ్ అవుతుంది అనమాట. అంతా బ్యాటరీ లేకుండా, బ్యాటరీ కొత్త వేసారు, బ్యాటరీ లేకుండా గిట్ట మనకి రెక్టిఫైర్కి వెళ్ళిన 12 వోల్ట్స్ కరెంట్ సప్లై చేస్తుంది దీనికి.
కాబట్టి దీనికి 12 వోల్ట్స్ కరెంట్ వస్తేనే మనకి సిడే కాయిల్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యాక మన పవర్ అంతా అవుట్పుట్ ఇస్తుంది అన్నమాట. ఓకే, దీనికి కరెంట్ వస్తుందో చెక్ చేయాలంటే మనం మల్టీమీటర్తో చెక్ చేసుకోవాలి. మల్టీమీటర్ మనము మళ్ళీ వాచ్ 20లో పెట్టుకుని, ఓకేనా, 20లో పెట్టుకుని 20లో పెట్టాక మీకు బ్యాటరీ ఎట్లా చెక్ చేస్తుంది తెలుసు కదా మనకు. చూసేసుకోండి, బ్యాటరీ ప్లస్ మైనస్ పెట్టామనుకోండి, ఇట్లా ప్లస్ మైనస్ పెడితే మనకి ఎంత వస్తుంది, 12 వస్తుంది. సేమ్ అవుట్పుట్ కరెంట్ దీనికి రావాలి. ఓకే, దీన్ని కనెక్ట్ చేసుకున్నాం వల్ల 1 మినిట్ అంతా ఆ వైర్లో పెట్టేశాము. చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనము సారీ బ్లాక్ ఏదైతే ఉందో గ్రౌండ్ పెట్టాము అనుకుంది. ఓకే, మల్టీమీటర్లు 0 ఫ్రెండ్స్. అంతే మనకి ఏదైతే బ్రౌన్ వైర్ ఉందో బ్యాటరీ సప్లై కంప్లీట్గా బ్రౌన్ వైర్ ఏదైతే ఉంది, బ్రౌన్ వైర్ బ్యాటరీ సప్లై అవుతుంది. అంతే సీడై కాల్ ఏదైతే ఉందో యాక్టివేట్ అవ్వట్లేదు, యాక్టివ్ అవ్వడం వల్ల కరెంట్ అయితే వస్తలేదు. ఓకే, ఇక్కడికి అయితే క్లియర్. నెక్స్ట్ ఓకే మనకి అంతే ఎంత ఓకే అయినాక మనం వాటర్ కాయిల్ ఎలా చెక్ చేయాలండి, మీకు కరెంట్ వచ్చాక చూపిస్తాను. సీడే కాయిల్ వర్క్ చేస్తే బాటిల్ కాయిల్ అనేది పనిచేయదు. సీడే కాయిల్కి అవుట్పుట్ రాకుండా మనం ఆ బాటిల్ కాయిల్ అనేది చెక్ చేయాలి. కరెక్ట్, సీడే కాయిల్కి మనకి క్లియర్గా తెలిసిన ప్రాబ్లం ఏముందంటే ఈ బ్రౌన్ వైర్కి అనమాట 12 వోల్ట్స్ కరెంట్ సప్లై అవుతుంది. అంతే దీన్ని చూసుకుంటే మనం ఎక్కడైనా బ్రౌన్ వైర్ అంటే ఇగ్నిషన్ కెళ్ళి వచ్చే వైర్ ఏదైతుందో, ఇది ఇగ్నిషన్ కలెక్షన్ ఉంది కదా, ఇగ్నిషన్ కెళ్ళి వచ్చే వైర్ అనమాట. ఎగ్నిషన్ అయితే కంప్లీట్ తీసి పక్కన పెట్టేశారు. ఎగ్నిషన్ కెళ్ళి వచ్చే వైరు సీడైకి అనమాట, ఆ స్కిల్స్ ఆన్ చేయగానే సీడైకి అనమాట కరెంట్ సప్లై అవ్వాలి. అది సప్లై అవుతుంది. ఆ వైర్ ఎక్కడ డిస్కనెక్ట్ అయిందో చూడాలి. వైరింగ్ అయితే చేశాడు బట్ ఎక్కడో చిన్న మిస్టేక్ అవడం వల్ల వస్తలేదు. మనం టెంపరవరీగా మీకు బయటకు వెళ్ళనమాట ప్లస్ కెళ్ళిచ్చి ఇక్కడ నేను ఒక వైర్ ఇచ్చి మీకు క్లియర్గా కరెంట్ వస్తుందో చూపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాం. ఓకేనా, సీడై అయితే కనెక్ట్ చేసి పెడదాం, తర్వాత నేను చూపిస్తాను ఎలా చేయాలండి. ఓకే ఫ్రెండ్స్, మనం వైరింగ్ అయితే తర్వాత చెక్ చేద్దాం. టెంపరవరీగా మీ గురించి నేను చెప్పలేదు అనమాట. బయటకు వెళ్ళి ప్లస్ బ్యాటరీకి డైరెక్ట్ ప్లస్ వైర్ తీసుకొని మనం డైరెక్ట్ అనమాట ఇన్పుట్ సీడై కాయిల్ బ్రౌన్ వైర్కి ఇచ్చాం. మనము సీడై కాయిల్ కనెక్ట్ చేస్తాం దీనిదని ప్రాపర్గా. నెక్స్ట్ మనకు ఆ మెకానిక్ ఫ్రెండ్ అడిగారు ఏంటంటే డీసీ కాయిల్ ఏదైతే ఉందో, ఇది డీసీ కాయిల్. ఈ డీసీ కాయిల్ ఏమైందంటే వైర్స్ మొత్తం కట్ అయ్యాయన్నా, దీనివల్ల స్టార్ట్ అవుతలేదేమన్నా, ఈ కాయిల్ అడిగితే కాస్ట్ వచ్చి 1500 కి 2000 దాకా ఉందన్నా, నేను వేయలేదు అని చెప్పన్నారు. బట్ ఫ్రెండ్స్, ఈ కాయిల్ ఉన్నే లేకుండా మనకి స్టార్టింగ్ గురించి సంబంధం లేదు. డీసీ కాయిల్ ఏదైతే ఉందో ఇది దీన్ని ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే ఈ కాయిల్ ఉన్నే ఒకటి లేకుండా ఒకటి. ఈ డీసీ కాయిల్ కరెంట్ కాలి మనకి హెడ్ లైట్స్ రానడానికి మీటర్ సప్లై చేయండి కరెక్ట్గా. ఈ స్విచ్లో ఉన్న ఏవైతే వైట్ లైట్స్ ఉంటాయి కదా, ఎన్నిటికి వర్క్ చేయండి అనమాట ఈ డీసీ కాయిల్స్. దీనివల్ల మన స్టార్టింగ్కి సంబంధం లేదు కంప్లీట్గా. ఇది ఉన్నే స్టార్ట్ అవుతుంది, లేకుండా స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఆర్న్స్ అండ్ ఇండికేటర్స్ అండ్ మీటర్ లైట్స్ హెడ్ లైట్స్ గురించి కాలి డీసీ కాయిల్ అయితే మనకి యూజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఫ్రెండ్స్ దీన్ని ఇగ్నోర్ చేసేయండి, పక్కన పెట్టేశాము. మనకి వచ్చి మనకి నెక్స్ట్ వచ్చేటట్టు బాటిల్ కాయిల్ అయితే, ఈ బాటిల్ కాయిల్ ఏదైతే ఉంది, ఈ కాయిల్ ఈ బాటిల్ కాయిల్ ఏదైతే ఉందో ఇది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. ప్రస్తుతానికి నేను ఏం చేశాను, ఇన్పుట్ రావట్లేదు కదా దీనికి, 12 వోల్ట్స్ కరెక్ట్ ఇన్పుట్ అవ్వట్లేదు కాబట్టి నేను బయటకు వెళ్ళిచ్చాను. ఇగ్నిషన్ కెళ్ళి ఎక్కడో సంథింగ్ కట్ అయి ఉంటుంది, నేను చూస్తా తర్వాత ముందుగా అయితే ఇక్కడ మన కలెక్షన్ ఇచ్చి మీకు కరెంట్ వస్తుందో చూపిస్తాను. ఓకే, దీనికి లాక్ ఆన్ చేయాలంటే ఇక్కడ ఆన్ చేసుకోవాలి. ఓకే, లాక్ ఆన్ చేశాను, చూసుకుంటున్నాను మీటర్ లైట్ అని షో చేస్తున్నాయి. ఓకేనా, అండ్ మన సెల్ఫ్ అయితే పనిచేస్తలేదు ఇది. ఓకేనా, సెల్ఫ్ వర్క్ చేస్తలేదు. ఇదేమైన తర్వాత చూద్దాం. మనం ప్రజెంట్ అయితే ఇక్కడ డైరెక్ట్ చేసుకున్న స్కూడర్తో మీకు సెల్ఫ్లోకి అవుట్పుట్ కరెంట్ వస్తుందో చూడండి. చూసారా, స్పార్క్ అండ్ స్లేర్ వస్తుంది చూడండి. కంప్లీట్గా బ్యాటరీ అయితే వేయకుంది, మళ్ళీ నేను చూడట్లేను ఫ్రెండ్స్. ఓకే, దీని టాపిక్ వచ్చి ఇదే ఫ్రెండ్స్, మనకి ప్రాబ్లం గట్ట వచ్చి ఇదేని. అండ్ ఏదైతే ఉందో బ్రౌన్ వైర్లకి వెళ్ళినట్టు 12 వోల్ట్స్ కరెంట్ బ్యాటరీకి వెళ్ళి సప్లై అవ్వట్లేదు, దానివల్ల మనకి వెహికల్ స్టార్ట్ అవుతలేకుండా క్లియర్గా కరెంట్ రావడం చూపింది కదా. వెహికల్ అయితే మీకు స్టార్ట్ అయితే చూపిస్తాను. బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ పెడతాను అండ్ కార్పెటర్ గట్ట మొత్తం ఒకసారి క్లీన్ చేసి కంప్లీట్గా ప్రాపర్గా వైరింగ్ మొత్తం ఎక్కడ సెట్ చేసేసి ప్రాపర్గా వైరింగ్ చేశాక మళ్ళీ ఒకసారి మీకు వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసుకున్నట్టు మీరు లాక్ ఆన్ చేసాము, ప్రాపర్గా సీడే కలెక్షన్ మొత్తం పెట్టేశాను. మనకి ఏదైతే ఇక్కడ చెప్పాను కదా మీకు బ్రౌన్ వైర్లోకి వెళ్ళి 12 వోల్ట్స్ కరెంట్ వెళ్ళాలని, దాని 12 వోల్ట్స్ కరెంట్స్ నేను రెక్టిఫైర్కి వెళ్ళి మనం పోవాలి. రెక్టిఫైర్ అంటే సెల్ఫ్ కటౌట్ ఉంటుంది అండి, స్టార్టింగ్ కటౌట్ సెల్ఫ్ కటౌట్ అంటారు కదా, ఈ కటౌట్లోకి వెళ్ళినమాట మనకి 12 వోల్ట్స్ కరెంట్ సప్లై అవ్వాలి. అది అవుతలేకుండా దీని వైర్ ఎక్కడ బ్లాక్ అయింది, మొత్తం బ్రేక్ అయింది, మరి ఎందుకు ఇది మొత్తం కట్ చేయాలని చెప్పి నేను కట్ చేయలేదు. డైరెక్ట్గా ఇక్కడికి బ్రౌన్ వైర్కి దీనికి బ్రౌన్ వైర్ కనమాట తీసుకుని కంప్లీట్గా బ్లూ వైర్ అనమాట ఒకటి అగెస్ట్ అనమాట డైరెక్ట్ మనం సీడే కనమాట కనెక్ట్ చేస్తాను. ఓకే, ప్రాపర్గా స్టార్ట్ అవుతుంది చూసుకొచ్చి లాక్ ఆన్ చేశాను, కిల్ స్విచ్ ఆన్ చేశాను, చూసుకొచ్చి సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా